కవి అన్న మొట్టించవే సరే అత్తమ్మ ఇన్నాళ్ళు నా కాపురంలో ఏ రోజు ఒక్క రోజు మా అత్త నన్ను మెచ్చుకున్నది లేదు నేను ఊ అంటే ఆ అంటది ఆ అంటే ఊ అంటది ఈ రోజు ఎలా అన్నా సరే ఇవిడితో మెప్పు పొందించుకోవాలి ఐడియా ఆ వడ్డిస్తున్నాను అత్తమ్మ వడ్డిస్తున్నాను ఏంటే ఇవి అలా ఎన్ని వెరైటీలు చేసినావు కాదత్తమ్మ ఈ కూరేమో నేను చేశాను ఈ కూరేమో కింద ఆంటీ తెచ్చిచ్చింది అత్తమ్మ సరేలే ఏం కూరనే ఇందులో ఉప్పు లేదు కారం లేదు ఏం వండుతారో ఏమో అర్థం కాదు ఇన్ని రోజులైంది వంటరాదు పాడరాదు ఏం నేర్చుకొని పంపించిండ్రో ఏమో ఇమి పుట్టింటోళ్ళు ఇక్కడికి అదేం కూరనమ్మా కూర అంత మంచిగా ఉంటే ఏ మంచిగా లేదా నీ ఊరికో నీకేం తెలియదు ఈ కూర చూడు ఎంత మంచిగా ఉందో ఎంత టేస్ట్ ఉందో హోటల్లో కూడా చేయరు ఇంత మంచిగా అంత మంచిగా ఉంది అది తినడానికి ఎంత అదృష్టం ఉండాలి ఎవరికే కానీ నాకు ఉంది కూడలు తినే అదృష్టం లేదు అంతే నన్ను తిట్టడమే పెట్టుకుంటది అత్తమ్మా ఏంటే ఇందాక నీకు పొరపాటును చెప్పడం మర్చిపోయాను అత్తమ్మా ఈ కూర చేసింది నేనత్తమ్మా ఆ కూర చేసింది ఆంటీ కావాల్సి వస్తే చూడండి ఈ గిన్నె ఆంటీ వాళ్ళ గిన్నె ఈ గిన్నె మన గిన్నె అనవసరంగా మెచ్చుకున్ననే దీనికి బాగుందని చెప్పేసేసి నాకు తెలుసత్తమ్మా మీరు నన్ను మెచ్చుకోరని ఏ రోజు కూడా అందుగురించే నేను కావాలని చెప్పి ఆ కూర ఆంటీ చేసింది ఈ కూర నేను చేశానా అని చెప్పి చెప్పింది ఇప్పుడు మీ మనసాక్షికి తెలిసింది కదా ఎవరి కూర మంచి చేశారు ఎవరి కూర మంచి చేయలేదని ఏ రోజన్నా మీరు జీవితంలో కోడల్ని మెచ్చుకున్నారా ఇప్పుడన్నా కనీసం మెచ్చుకోండి అత్తమ్మా సరేలేవే ఒప్పుకోరు పొరపాటును కూడా బాగా చేశారని ఇగో కోడలు ఎక్కడ మంచిగా అయిపోతుందా అని చెప్పి మారరంతా ఈ అత్తలు ఏ ఒక్క రోజు కూడా కోడల్ని మెచ్చుకోరు ఏమనుకున్నా సరిపోయేది అనవసరంగా దొరికిపోయాను కోడల దగ్గర అయ్యో బాగైందా